పొద్దున్న 11 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకు మొత్తం మట్టి అంతా తీసేశారు మొత్తం ఇల్లు పడగొట్టేసి పునాదిలో ఉన్న మట్టి మొత్తం తీసేశారు ఇప్పుడు తాటరలో జేసిబి కలిసి ఆ గోతులకి మట్టి అయితే తోలుకు రావడానికి వెళ్ళని అన్నమాట ఇదిగోండి చూపిస్తాను చూడండి మొత్తం ఇదే మొత్తం పునాది హోమి अरे पैके Yeah.
నిన్నంతమాన ఇల్లైతే పడగొట్టేసి ఆ మట్టి మొత్తం బయట దూరేసేసి మళ్ళీ అందులోకి కొత్త మట్టి దోలి ఆ తర్వాత మొత్తం ఇదంతా చదును చేపిచ్చేసాను రాత్రి అంతమాన నేను చేసిన పని ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక కుర్చీ వేసుకుని ఒక వాటర్ బాటిల్ ఒక కుర్చీ వేసుకుని రాత్రి అంతా నేను నిద్ర లేకుండా ఇక్కడ కూర్చున్నాను ఈ మంచినీళ్ళు తాగుకుంటే ఈ కుర్చీలో కూర్చుని ఈ మట్టి అంతా తోలిచ్చాను మొత్తం మా ఇల్లు పడగొడతానుక పడగొట్టేసేసి మొత్తం బయటకు దూలే పడికి ఎన్ని ట్రిప్లు అయిందంటే మొత్తం ట్రాక్టర్ తోటి 37 ట్రిప్లు అయితే అయిందనమాట 37 ట్రిప్లు అయింది మొత్తం బయటకు తోలేశారు తోలేసిన తర్వాత మళ్ళీ కొత్తగా అందులోకి మట్టి అయితే తోలిచ్చాను అనమాట రాత్రి మొత్తం ఎన్ని ట్రిప్పులు తోలారంటే 32 ట్రిప్లు అయితే తోలారు ఈ గొడగలకి అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇందులో ఇంకా మట్టి అయితే తోలాలి అయితే ఈ గొయ్యి బుడతాకి ఈ స్థలం చదును చేయడానికి సరిపడగా మట్టి అయితే తోలిచ్చాను ఇంక ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే కోయిలగూడెం కానీ జంగారెడ్డిగూడెం కానీ వెళ్ళి ఒక మోటార్ అయితే కొనుక్కురావాలన్నమాట ఎందుకంటే మట్టి ఉంది కదా ఆ మట్టి కిందకి కుంగాలంటే మనం నీళ్ళతో తడపాలన్నమాట మా పైపు ఇది సర్వీస్ కొత్తలేదు మనం మోటార్ అయితే కొనుక్కు తెచ్చుకుని ఈ పైపుకి తగిలిచ్చి మొత్తం అదంతా తడిపేస్తాను అనమాట తడిపేస్తే ఆ గోతులో పోసిన మట్టి మొత్తం కుంగిపోద్ది అనమాట అలా కావు కలిపేసిన తర్వాత అప్పుడు సిద్ధాంత్ గారిని తీసుకొచ్చి ప్లాన్ అయితే వేపిస్తాను అనమాట అర్థమైంది కదా మీకు ఈ రోజుకి మట్టికి ఇంతేనండి వీడియో నిన్న అంతమాన ఇల్లు అయితే పడగొట్టేసి ఆ మట్టి మొత్తం బయటకు దూరేసేసి మళ్ళీ అందులోకి కొత్త మట్టి తోలి ఆ తర్వాత మొత్తం ఇది అంతా చదును చేపిచ్చేసాను రాత్రి అంతమాన నేను చేసిన పని ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక కుర్చీ వేసుకుని ఒక వాటర్ బాటిల్ ఒక కుర్చీ వేసుకుని రాత్రి అంతా నేను నిద్ర లేకుండా ఇక్కడ కూర్చున్నాను ఈ మంచినీళ్ళు తాగుకుంటే ఈ కుర్చీలో కూర్చుని ఈ మట్టి అంతా తోలిచ్చాను మొత్తం మా ఇల్లు పడగొడతానుక పడగొట్టేసేసి మొత్తం బయటకు దూలే పడికి ఎన్ని ట్రిప్లు అయిందంటే మొత్తం ట్రాక్టర్ తోటి 37 ట్రిప్లు అయితే అయిందనమాట 37 ట్రిప్లు అయింది మొత్తం బయటకు తోలేశారు తోలేసిన తర్వాత మళ్ళీ కొత్తగా అందులోకి మట్టి అయితే తోలిచ్చాను అనమాట రాత్రి మొత్తం ఎన్ని ట్రిప్పులు తోలారంటే 32 ట్రిప్లు అయితే తోలారు ఈ గొడగలకి అయిపోయింది ఎందుకంటే ఇంకా ఇందులో ఇంకా మట్టి అయితే తోలాలి అయితే ఈ గొయ్యి బుడతాకి ఈ స్థలం చదును చేయడానికి సరిపడగా మట్టి అయితే తోలిచ్చాను ఇంక ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే కోయిలగూడెం కానీ జంగారెడ్డిగూడెం కానీ వెళ్ళి ఒక మోటార్ అయితే కొనుక్కురావాలన్నమాట ఎందుకంటే మట్టి ఉంది కదా ఆ మట్టి కిందకి కుంగాలంటే మనం నీళ్ళతో తడపాలన్నమాట మా పైపు ఇది సర్వీస్ కొత్తలేదు మనం మోటార్ అయితే కొనుక్కు తెచ్చుకుని ఈ పైపుకి తగిలిచ్చి మొత్తం అదంతా తడిపేస్తాను అనమాట తడిపేస్తే ఆ గోతులో పోసిన మట్టి మొత్తం కుంగిపోద్ది అనమాట అలా కావు కలిపేసిన తర్వాత అప్పుడు సిద్ధాంత్ గారిని తీసుకొచ్చి ప్లాన్ అయితే వేపిస్తాను అనమాట అర్థమైంది కదా మీకు ఈ రోజుకి మట్టికి ఇంతేనండి వీడియో